జై జగన్ మోహన్ రెడ్డి. జై తెలంగాణ. ఖబర్దార్ తెలంగాణ ద్రోహి జగన్ మోహన్ రెడ్డి. జై తెలంగాణ. జై తెలంగాణ. తరిమి కొడతాం వైఎస్ఆర్ సిపి నాయకులను. ఏయ్ రవి, అయిపోయింది మధ్యలో మధ్యలో మారిపోయిందన్న. రెండు వేల 2009లో జనరల్ ఎలక్షన్ల కొయ్యే ముందు తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఎలక్షన్ల తర్వాత సీమాంధ్రలో జరుగుతున్న సాధారణ ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ పోవాలంటే వీసా తీసుకొని మనం పోవాలి, హైదరాబాద్ పోవాలంటే ఈరోజు హైదరాబాద్కు పోవాలంటే వీసా తీసుకోవాలి పోవాలని సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలో తెలంగాణ ప్రాంతంలో అలా సీట్లు దబ్బుకొని ఈరోజు అధికారంలో రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం 4.5 కోట్ల ప్రజల కోసం ఆకాంక్ష మేర కోసం విద్యార్థి ఉద్యమం చేస్తే తెలంగాణ ప్రజల ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని 2009లో ప్రకటించిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో సమకేంద్రకు అనుకూలంగా ప్లే కార్డులు ప్రదర్శించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్న తరుణంలో ఈరోజు వైకాపాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర వనుతురు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు వైఎస్ఆర్సీ ప్లీనరీలో, నువ్వు నీ పార్టీ ప్లీనరీలో తెలంగాణ రాష్ట్రాన్ని నేను అడ్డుకోను, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించను, ఇచ్చే శక్తి నాకు లేదు, అడ్డుకునే శక్తి లేదని నువ్వు ప్రకటించినావు. నువ్వు ఏ విధంగా అయితే రాజీనామాలకు ముఖ్యమంత్రి దారి తీపిస్తున్నావో రాబోయే రోజుల్లో నీ రాజీనామాలు తెరదించడం కోసం, నీ పార్టీని బోత్సాపితం చేయడం కోసం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ విద్యార్థి లోకమంతా సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని అడుగడుగున అడ్డుకుంటాం, పార్టీ గద్దెలు కొలుస్తాం, రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో అడుగడుగున ఖచ్చితంగా ఎక్కడ దొరికితే అక్కడ కూల్చిపడేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.